గుడిపల్లి సజీవ దహనం కేసులో మరో అప్డేట్. 6 మృతదేహాలకు పోస్ట్ మార్టం పూర్తయింది. శాంపిల్స్ సేకరించింది క్లూస్ టీమ్. మృతదేహాలను తీసుకువెళ్లేందుకు గ్రామస్తులు మాత్రం నిరాకరిస్తున్నారు. గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఒకే చోట 6 అంత్యక్రియలు చేస్తున్నారు. మంచిర్యాల జిల్లా గుడిపల్లి ఘటనపై అన్ని అనుమానాలేనా? ఇంతకీ అక్కడ ఏం జరిగింది? అగ్ని ప్రమాదానికి కారణమేంటి? శివయ్య ఫ్యామిలీని హతమార్చేందుకు కుట్ర జరిగిందా? పక్కా ప్లాన్ ప్రకారం స్కెచ్ వేసి ప్రమాదంగా చిత్రీకరించారా? షార్ట్ సర్క్యూట్ వల్లే ఫైర్ యాక్సిడెంట్ అయిందా? ప్రమాదమే అయితే పెట్రోల్ డబ్బాలు కారం పొడి ఎందుకున్నాయి? ఇలా 6 సజీవ దహనంపై ఎన్నో అనుమానాలు, ఇంకెన్నో సందేహాలు. అయితే శివయ్య ఇంటిపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టి ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారంటూ డౌట్స్ వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. ఆ అనుమానాలకు బలం చేకూర్చేలా ఇంటికి సమీపంలో 2 పెట్రోల్ డబ్బాలు, ఆటోలో కారం పొడిని గుర్తించారు పోలీసులు. అంతేకాదు, ఇంటికి బయట నుంచి గడియ పెట్టినట్లు తేల్చారు. ఈ ప్రమాదంపై ఎంక్వైరీ ప్రారంభించిన పోలీసులు 4 అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. వివాహేతర సంబంధమే హత్యలకు కారణమా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. అర్ధరాత్రి ఒక్కసారిగా మంటలు చుట్టేయడంతో గాఢ నిద్రలోనే 6 సజీవ దహనమయ్యారు. మృతులు ఇంటి యజమాని శివయ్య, ఆయన భార్య పద్మతో పాటు పద్మ అక్క కుమార్తె మౌనిక, ఆమె 2 పిల్లలు, సమీప బంధువు లక్సెట్టిపేటకు చెందిన సింగరేణి ఉద్యోగి శనిగారపు శాంతయ్యలుగా గుర్తించారు. కోటపల్లి మండలంలోని కొండంపేట గ్రామానికి చెందిన మౌనిక 2 క్రితమే పద్మ ఇంటికి చుట్టపు చూపుగా వచ్చి ప్రాణాలు కోల్పోయింది. మందమర్రి మండలం వెంకటాపూర్ పంచాయతీ గుడిపల్లిలో జరిగిన ఈ ఘటన అందర్నీ కలిచివేస్తోంది. 6 మృతదేహాలకు పోస్ట్ మార్టం పూర్తి చేసిన తర్వాత క్లూస్ టీమ్ ఆధారాలు సేకరించింది. గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఒకే చోట 6 అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాటు చేశారు.